हाय फ्रेंड्स, वेलकम बैक माय चैनल। सद्दा दोशा एट्ला तैयार चेस्तारो चूपिस्तुन्नानु। थ्री आनियन्स, वन टेबल स्पून जीलकर्र, सद्दा पिंडी ओकटिन्नर कप अंडी। तर्वातकी आनियन्स नि कट चेसि पेट्टुकोनि दानिलोनि कोंचेम अंटे मेत्तगा मेत्तगा दंचिन अवसरं लेदु, कोंचेम कच्चा पच्चगा। दांट्लोकि वन टेबल स्पून చూస్తానండి, చూడండి। మా ఛానల్ మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి। 1.5 అంటే 1 టేబుల్ స్పూన్ అండ్ 1/2 టేబుల్ స్పూన్ నేను వేసుకున్నానండి। వేసుకొని అలా కచ్చాబచ్చగా దంచుకున్నాను। ఒక గిన్నె తీసుకొని అందులో సద్దపిండి 1 కప్పు, పెద్ద కప్ అండి, అది బానే ఉంది బౌల్। దాంతో ఇంకా సగం కప్పుకి ఇంకా అర్ధం ఎక్కువ అండి, అంటే 1/2 కప్పు, సగం కన్నా కొంచెం ఎక్కువ వేసుకున్నాను అన్నమాట। ఇంకా మనం దంచి పెట్టుకున్నాం కదండి ఆనియన్స్ అండ్ జీలకర్ర, దాని ఆ పేస్ట్ని ఆ పిండిలో యాడ్ చేయండి। తర్వాతకి నేను మాకు తగ్గట్టు కారం వేసుకున్నా సరిపోతుంది, అదెంత అంతకన్నా ఎక్కువ వేసుకోకండి। 1/2 టీ స్పూన్ కారం వేసుకోండి। నేను సాల్ట్ మర్చిపోయానండి, అందుకనే తర్వాతకి వేసుకున్నా, మీరు అప్పుడే వేసేసుకొని కలుపుకోండి। దానికి తగ్గట్టు సాల్ట్ వేసుకోండి। నేను ఇందులో సోలా పొడి మర్చిపోయానండి, జస్ట్ ఒక చిటికెడు సోలా పొడి వేసుకోండి। కావాలంటే మీకు ఎవరికైనా మసాలాలు కావాలంటే ధనియాల పొడి అలా వేసుకోండి, కానీ దీంట్లో అలా వేసుకుంటే ఏం బాగోదు అనుకుని నేను వేసుకోలేదు, మీకు కావాలంటే వేసుకోవచ్చు। ఇంకా పసుపు వేసుకోవచ్చు అండి కలర్ కోసం, నేను పసుపు అవసరం లేదనుకున్నాను, నాకు నచ్చదు పసుపు వేసుకొని కలర్ వేసుకుంటే। మీరు బీటర్ తీసుకొని కూడా బీట్ చేసుకోవచ్చు, ఏమంటే చేతితోనే బీట్ చేశాను మీకు, అంటే అందరి ఇంట్లో బీటర్ ఉండదు కదా, అందుకని నేను చేతితోనే బీట్ చేశాను। అది దోశ బ్యాటర్ కన్నా కొంచెం లూజుగా కలుపుకోవాలి, అంటే దోశ కొంచెం మనము చాలా లూజుగా ఏం కలుపుకోం కదా, అది కొంచెం బాగా లూజుగా కలుపుకోండి। అంటే బాగా లూజుగా అంటే మీకు చూపిస్తాను నేను, ఆ టైప్లో కలుపుకోండి। సాల్ట్, ఆనియన్స్, జీలకర్ర మీకు సరిపోతుంది, నేను వేసిన క్వాంటిటీ అయితే సరిపోయిందండి। మీరు కరెక్ట్గా నేను చెప్పిన క్వాంటిటీలో వేసుకుంటే మీకు కరెక్ట్గా సరిపోతుంది। ప్యాన్ పెట్టానండి, నేను పెన్నం వేడెక్కాక అది పెన్నం వేడైందో లేదో చూశానండి, నేను వాటర్ వేసి పెన్నం వేడెక్కింది। 1/2 టీ స్పూన్ ఆయిల్ వేసి ఆనియన్తో మొత్తము స్ప్రెడ్ చేయండి దాన్ని। స్ప్రెడ్ చేసిన తర్వాత జాగ్రత్తగా వేయండి, మన దోశల్లాగా దీన్ని తిప్పకండి, పెన్నం మీద పెట్టేసి ఊరికే పోసేసేయండి। మీరు రౌండ్గా వస్తుంది అనుకోకండి, ఇది రౌండ్గా రాదండి, ఇది సద్దపిండి కదా, వేస్తే మన వేసేదానికి అంటుకొని వచ్చేస్తుంది, అలా కాకోకుండా మీరు రౌండ్గా వేసుకొని అవసరం లేదు, ఎలా అది కొంచెం రౌండ్గా రాకపోయినా పర్లే బాగుంటుంది। చూడండి, 1 మినిట్ అంటే లో ఫ్లేమ్లో వేడి చేసుకోవాలండి, ఇది హై ఫ్లేమ్లో చేసుకున్నారంటే వేడవుతుంది కానీ లోపల అంటే మెత్తగా ఉండి పచ్చి పచ్చిగా ఉంటుంది, అలా బాగోదు। కొంచెం అంటే మీడియం అంటే లో కాదు మరీ హై కాదు, మీడియంలో పెట్టుకొని వేడి చేసుకోండి। ఫస్ట్ 1 మినిట్ వేడి చేసుకోండి, తర్వాతకి 1/2 మినిట్ సరిపోతుంది తిప్పివేశాక।
చూడండి, కొంతమందికి రావు అంటారండి. చూడండి వచ్చేసింది దోశ మీకు. సెద్ద పిండి కదండి, చాలా మంచిది, పిల్లలకి చాలా మంచిది అంటారు సెద్ద పిండి. అందుకనే మా ఆవిడ రొట్టె వేసి తినడనేసి నేను ఇలా వేస్తూ ఉంటాను. తర్వాతకి మళ్ళీ ఆయిల్ వేసుకొని ఉల్లిగడ్డతో తిప్పండి. చూడండి ఊరికే పోసేసరికి స్ప్రెడ్ అయిపోతుంది. అదే అంటే వాటర్ వాటర్గా ఉండాలి. మొన్న దోశ పిండిలా కొంచెం ఆ టైప్లో కాకుండా దానికన్నా ఒక్క కొంచెం లైట్గా వాటర్గా తీసుకోండి, సరిపోతుంది. తర్వాతకి మనం మూత పెట్టి ఉడికిస్తే బాగుంటుంది అన్నమాట. మూత పెడితే పైన కూడా కొంచెం ఇలా బబుల్స్ వస్తాయండి, బాగుంటుంది. తర్వాత కానీ తర్వాత దాన్ని తిప్పేసేయండి. చూడండి కలర్ చాలా బాగుంటుంది. దీనిలోనే అట్లు అంటారండి మా సైడు, అట్లు అంటారు. ఇవి ఎప్పుడు వేస్తారంటే పెళ్ళిళ్ళల్లో పందిరికి పెట్టి పెట్టడానికి వేస్తారండి. అంటే పెళ్లి కూతురు పెళ్లి కొడుకుతో వేపించి పందిరికి పూజ చేయిస్తారనమాట. అవి అట్లు అండి. దీంట్లోకి వంకాయ సబ్జీ చేస్తారనమాట, అంటే వంకాయ కూర. అది బాగుంటుంది. చూడండి నేను వేసి చూపిస్తున్నాను, రెండు వేసాను, రెండు మీకు చూపించేసాను. చూడండి రెండు వేసాను, చాలా బాగా వచ్చాయి. అంటే మొబైల్ అంత క్లారిటీగా అబ్జర్వ్ చేయలేకపోతుంది, కానీ చాలా బాగా వచ్చాయి దోశలు. అంటే పర్ఫెక్ట్గా రౌండ్గా రావండి అవి. అంటే కొంచెం అటు ఇటు పోతూ ఉంటే పర్లేదు, బాగానే ఉంటుంది అయినా అట్లయినా. చూడండి నేను అన్నీ వేసేసాను. మా అబ్బాయి కోసం రౌండ్స్ చేసి పెట్టాను అనమాట. మా అబ్బాయి ఇట్లా వెడల్పు ఉంటే ఏందమ్మా ఇంత పెద్దగా ఇచ్చావు అంటాడు అనమాట. దానికి రౌండ్ చేసేస్తే నేను హాఫ్ చుంచి రౌండ్ చేశాను అని చెప్తానమాట. అందుకనే అలా చేశాను. చూడండి ఎంత బాగా వచ్చాయో. నా ఛానల్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ లైక్ మై ఛానల్.